पिता पुत्र पवित्र आत्मा नाममुना आमेन। क्रिस्त नादनी यंदु प्रेमन सहोदरी सहोदरलारा క్రీస్తును పోలి జీవించాలనుకున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా క్రీస్తును అనుసరించాలనుకున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ రోజు దేవుని యొక్క వాక్యం నుండి క్రీస్తును పోలి ఏ విధంగా జీవించాలో అనే ప్రశ్నకు సమాధానం ఈ రోజు వాక్యం నుండి తెలుసుకుందాం। మత్తయి శుభవార్త 5వ అధ్యాయము 26వ వచనం। నీవు చెల్లింపవలసిన రుణములలో కడపటి కాసు చెల్లించే వరకు నీవు చెరసాలలోనే ఉండువు అని ప్రభు తెలియజేస్తున్నారు। క్రీస్తునాదుని యందు ప్రేమన సహోదరి సహోదరులారా, ఈ రోజు దేవుని యొక్క వాక్యము నుండి సువిశేష వాక్యములో చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయములో 20 నుండి 26వ వచనం మనం చదువుకుంటే ఆ వచనాలలో చక్కగా దేవుడు యేసు ప్రభువు ఈ లోకములో జీవిస్తున్న మానవుడు ఏ విధంగా జీవించాలో చక్కగా మనకు తెలియజేస్తూ ఉన్నారు। మొట్టమొదటగా ఒకవేళ నీ సోదరునిపై ఏ కోపమైన ఆగ్రహమైన ఉన్నే వెంటనే అది తగ్గించుకోవాలని। ప్రేమైన సహోదరులారా, కోపము వల్ల మనకు చాలా అనర్థాలు ఉంటాయి మనం తెలుసుకోవాలి। ఈ రోజు కోపము వల్ల మన సోదరుని మనం కోల్పోతూ ఉన్నాం। మొట్టమొదటగా కోపం ఉండడం వల్ల మనం దేవునితో సఖ్యత పడి దేవునితో ఐక్యత పడలేం, దేవునితో ఐక్యత కలిగి ప్రార్థన చేయలేం। మన ప్రార్థన చేస్తున్న సరే ఆ ప్రార్థన దేవుడు అంగీకరించ అందుకే ప్రభు చక్కగా దేవుని యొక్క వాక్యం తెలియజేస్తున్నారు, ఒకవేళ నీ యొక్క కానుక చెల్లించవలసిన సమయం వస్తే ఆ కానుక చెల్లించే ముందు ఒకవేళ ఎవరికైనా సరే నువ్వు మనస్పర్ధం ఉన్నా కోపంతో ఉన్నా పాపం చేసుకున్నా ముందు వాణి దగ్గరికి వెళ్ళి సఖ్యత పడిన తర్వాతే నీ యొక్క కానుక చెల్లించాలని ప్రభు తెలియజేస్తూ ఉన్నారు। ప్రేమైన సహోదరులారా చూడండి, కోపం వల్ల నేను దేవుని దూరం అవుతున్నాను, కోపం వల్ల నేను ప్రజలకు దూరం అవుతున్నాను, కోపం వల్ల నా కుటుంబానికి దూరం అవుతున్నాను। ఎంతో మంది మనం చెప్పగలం ఇప్పటికీ కూడా ఎంతో మంది కోపము వల్ల కుటుంబాలు కోల్పోతున్నాయి ఉన్నాయి। ప్రియుల సహోదరులారా, ఈ రోజు దేవుని యొక్క వాక్యం మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే చూడండి, తన సోదరునిపై కోపపడువాడు తీర్పునకు గురియగును, తన సోదరుని అవమానపరచువాడు న్యాయసభ ముందు వచ్చును, తన సోదరుని అవివేకాన్ని పిలిచిన వాడు నరకాగ్నిలోనగును। అంటే చూడండి, ఒక్కసారి కోపము నీలో ఉంటే ప్రవేశిస్తే, సాతాను నీలో ప్రవేశిస్తే కోపము వల్ల ఎన్ని అనర్థాలు ఉంటాయో, నీ సోదరునికి ఇదిగో దూరం అయిపోతూ ఉన్నావు, నరకాగ్నిలో ఉంటావు, ఇక అవివేకాన్ని పిలిస్తే ఇదిగో వీడి వెర్రివాడు చెత్తవాడు పనికిరాను అని పిలిస్తే వాడు ఆ పిలవడం ద్వారా కూడా నువ్వు నరకాన్ని తెచ్చుకుంటున్నావని ఈరోజు గుర్తించుకో ప్రియుల సహోదరులారా। ఒకరిని అవమానించే అర్హత స్థాయి ఎవరికి లేదు, కించపరిచి చిన్న చూపు చూస్తే ఈ స్థాయి మనస్తత్వం ఎవరికి కూడా ఉండకూడదు। ప్రేమ సహోదరులారా చూడండి, క్రైస్తవ జీవితంలో ప్రభు ఇస్తున్నది ఏంటంటే మనము కడపటి కాసు చెల్లించు, అంటే కడపటి కాసు అంటే ఇక్కడ ఏంటి, ఇక్కడ నా జీవితంలో ఏదైతే నేను పాపం కట్టుకున్నానో, నా జీవితంలో నేను ప్రభుకి ఎప్పుడైతే దూరం అయ్యానో, నా పాపం వల్ల కానీ నా జీవితం వల్ల కానీ నా యొక్క అనేక ఆవేశాల వల్ల నేను దూరం అయిపోవడం వల్ల ఈ కడపటి కాసు చెల్లించాలి। అంటే ఈ కడపటి కాసు ఎవరు చెల్లించాలి, బతికుండగా నేను సఖ్యత పడి చెల్లించగలగాలి, బతికుండగా ప్రార్థన పూర్వకంగా చెల్లించగలగాలి, బతికుండగా నేను ప్రభుత్వం వల్ల ఐక్యత పొంది చెల్లించగలగాలి। అంటే ఈ కడపటి కాసు చెల్లించినంత వరకు కూడా చూడని ప్రియుల సహోదరులారా, నీవు చెరసాలలే ఉంటావని ప్రభు తెలియజేస్తూ ఉన్నారు। ఇక చాలామంది ఈ కడపటి కాసు చెల్లించకుండా మరణిస్తే ఏం జరుగుతుందంటే వారు నరకాగ్నిలో ఉంటారు। అయితే ఈ కడపటి కాసు ఎవరు చెల్లించాలి, కుటుంబ సభ్యులు తమ యొక్క మిత్రుల కొరకు సోదరుల కొరకు మరణించిన వారి కొరకు ప్రార్థించగలగాలి, ఆ యొక్క పూజలు పెట్టగలగాలి, ఆ యొక్క వారి గురించి వేడుకోగలగాలి। ఈ విధంగా కడపటి కాసు మన గురించి ఎవరో ఒక చెల్లించాలి। ప్రేమ సహోదరులరా, ప్రభు చెప్పేది ఏంటంటే ఈ లోకంలో ఉండగా ఎవరిని అవమానించే అర్హత మనకు లేదు, ఇదిగో ప్రభు చక్కగా తెలియజేస్తున్నారు, నీ కానుక అర్పించే సమయాన్ని నువ్వు సఖ్యత పడి అర్పించలేకపోతే ఆ కానుక దేనికి ఉపయోగం లేదని, నీ కృతజ్ఞత దేనికి ఉపయోగం లేదని ఈరోజు మనం గుర్తించుకో। నేను క్రైస్తుడు ఎదుగుతున్నానంటే నా జీవితంలో ఎటువంటి కోపం లేకుండా ప్రేమ తత్వంతో మంచి మనసుతో ఎదుగుతానని మనం సాక్ష్యం ఇవ్వగలగాలి, ప్రభు అది మెచ్చుకుంటారు। ఆ కడపటి కోసం మనం చెల్లించే సమయాన్న ఇదిగో పక్క వాడిని ప్రేమించడంలో కోపాన్ని తగ్గించుకోవడంలో సఖ్యత కడపడి జీవించడంలో ఈ కడపటి కోసం చెల్లించగలిగితేనే ప్రభు మనల్ని ఆశీర్వదిస్తారు। ప్రార్థించేదాము, సర్వశక్తి దయగల సర్వేశ్వర ప్రభు, ఇదిగో మాలో ఉన్నటువంటి కోపాన్ని తగ్గించి ప్రేమ తత్వం దయచేయమని యేసుక్రీస్తు పేరిట నామాన అడిగి వేడుకుంటున్నాము తండ్రి। సర్వశక్తి దయగల సర్వేశ్వరుడు పిత
పుత్ర పవిత్ర ఆత్మ ప్రభువు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి స్వస్థపరిచి కాచి కాపాడునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.